నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు రాముడు యాదవ్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను, వ్యాపారం చేస్తుంటా. ఏం వ్యాపారం చేస్తున్నారు? జీవాల వ్యాపారం చేస్తుంటే కేసీఆర్ ఇచ్చిన కానుంటే గొర్రెలు ఇచ్చిండు కేసీఆర్, అప్పటి నుండి వ్యాపారం చేస్తున్నా. ఇప్పుడు కూడా వ్యాపారం, ఇప్పుడు వ్యవసాయం మళ్ళా. ఎన్ని ఎకరాలు మీకు ఉంటుంది? ఒక 16-17 ఎకరాలు ఉంటుంది. తమ్ముడు ఉన్నాడు. మరి ఊర్లో అందరూ ఇప్పుడు చూస్తూనే ఉంటారు, ఎలక్షన్ దగ్గరకు వచ్చి 15 రోజులు అవుతుంది, ప్రచారాలు జరుగుతూనే ఉన్నారు అందరూ జనాలు. ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ గెలుస్తాడు అంతే. ఇప్పుడున్న ఈరం వర్షవర్ధన్ రెడ్డి గారు గెలుస్తాడు అంతే. కృష్ణారావు గెలవరా? ఇంకా కృష్ణారావు గురించి మా గెలవడన్న, ఆయన ఏం చేసినా 20 సంవత్సరాలు ఉన్నాడు మంత్రి. ఒక ఏం చేసినా ఒకసారి 2 సార్లు మంత్రి చేసిండు. ఏం చేసిండు? ఏమన్నా చేసింది ఒకసారి చూపిస్తే ఆ పలాన్ బ్రిడ్జ్ చేసిండు, పలాన్ రోడ్డు తెచ్చిండు, హైవే తెచ్చిండా, లేకపోతే ఏమన్నా అభివృద్ధి ఏం చేసిండు? ఆయనది ఆయన చూసుకున్నాడు అంతే. ఆయన ఒక్కడు అభివృద్ధి చూసుకున్నాడు అంతే. ఎవరికి చేసిందని ఇంతవరకు కనపల్లె నాకు తెలిసి అయితే లేదన్న. కనపల్లె నాకు తెలిసి అయితే ఆయన కనపల్లె ఇంతవరకు ఊహ ఏడ చేసిండని కూడా కనిపించలే. ఏ ఊరికి పోయినా కూడా చేసిండు లే పలాన్ పెద్ద కోట్ల పని కూడా తెలియదు. తెచ్చుకొని తిన్నాడు అంతే, మంచిగా తిని పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా వచ్చిండు అంతే. ఏం చేస్తాను, 60 ఏళ్ళు వచ్చి వయసు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? అప్పుడే చేయలేకపోయిండు, ఇప్పుడు ఏం చేస్తాడు? వయసులో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయిండు, ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది ఆయన చేసేది ఎందుకు పోయింది? ముసలోడు ఏం చేస్తాడు? అంతేగానా? ఇప్పుడు ఏమైనా వయసు కింగానా ఏదైనా? ఈయన అంటే హర్షవర్ధన్ రెడ్డి ఒక హైకోర్టు లాయర్ చేసిండు. ప్రజలకు ఏందనేది ఏం చేయాలనేది ఆయన ఒక యువకుడు ఉత్సాహం మీద చేస్తాడు, మళ్ళీ ఆయన్నే గెలుస్తాడు అని అనుకుంటారు జనాలు కూడా ఊర్లో పండి. ఖచ్చితంగా రెడ్డికే ఇది ఒకసారి వేయాలి. ఒకసారి గెలిచిండు, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కరోనాలో ఏం చేయలేకపోయాడు. కరోనా దాటిన కూడా ఇన్ని పనులు, కరోనా ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రపంచం ఏం ప్రపంచం ఏం చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేశాడు. 5 సంవత్సరాలు ఫుల్ మళ్ళీ మాకు 30 కోట్ల పని మంజూరు చేసిండు. కాలువ మొత్తం తాండ, పెంట్లవెల్లి, మల్లేశ్వరం, మంచాలగట్ట, మాసన్ 4 ఊర్లకు పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ నుండి కేలే పని చేసిండు పెద్దది. రెండేళ్ళనే పెద్ద పని. ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ళు ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఈ 2-0 రాస్తే 20 ఏళ్ళు చేసింది ఏది లేదు. ఆయన చేసేది ఎవరు చేసినా ఆ కార్యకర్తలకు ఎవరు చేసుకున్నాడో కొద్దిగా అప్పుడు అని అంత ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. రైతు భీమానికి ఎవరైనా ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని పోయినప్పుడు వాళ్ళకు దిన మధ్యాహ్నంలో 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు అన్న. ఇస్తున్నాడు అట్లా ఇప్పించుడు మా సర్పంచ్ సాబ్ ఇప్పించిండు అట్లా. పైసలు లేని వాళ్ళకు ఆయననే డబ్బులు ఇచ్చి చేతి నుండి వేసుడుక సర్పంచ్ సాబ్ చేస్తున్నానా. ఊర్లో నీళ్ళు అనుకో పనులు అనుకో ఇంత మాత్రం చేస్తారు, సంతోషంగా చేస్తుంది. ఇప్పటికైతే మంచి అదృష్టం అన్న. హర్షవర్ధన్ రెడ్డి మాత్రం అదృష్టం, మంచిగా చేస్తున్నాడు, ప్రతి కుటుంబానికి మంచిగా చేస్తున్నాడు ఇప్పటికైతే. ఇంకా కృష్ణారావు 25 సంవత్సరాలు తెలియనే ఉందన్న. అన్నీ చూసి చూసి చేసినాం. ఎవరికైనా ఏం చేసిండు ఆయన? ఎవరికైనా ఏదైనా చేసిండన్న? మా ఆగు అయితే బ్రిడ్జి నీళ్ళ వాడి సస్తుంది కొట్టుకుపోయి ఆ బ్రిడ్జి చేయలేకపోయిండు. ఈయన 2 సంవత్సరాల్లో ఒక సంవత్సరంలో అయిపోగొట్టిండు, పూజ చేసిండు, పూజ చేసిండు, టెంకాయ కొట్టిండు. ఇప్పుడు మళ్ళీ పెంట్లేలకు ట్రాన్స్ఫర్ లిఫ్ట్ అది సబ్స్టేషన్ చేసిండు. ఇంకా పనులు మస్తున్నాయన్నా చెప్తే ఆయన మస్తు చేస్తున్నాడు. హర్షవర్ధన్ రెడ్డి మాత్రం మంచిగా చేస్తున్నాడు పనులు. ఊరికి మాత్రం ప్రతి ఊరికి అన్న, గ్రామ విలేజ్ ఏ ఊరికైనా మంచిగా చేస్తున్నాడు అంతే. వీళ్ళను వాళ్ళను పార్టీ అని అంటలేడు అంతే. అంతా చూసుకొని పోతున్నాడు అంతే. సార్ అయితే మంచిగా చేస్తున్నాడు, మళ్ళీ సారే గెలుస్తాడు.